హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ బ్యూటీ కేర్ ఈరోజు నేను మీకు ఒక బ్యూటీ టిప్ చూపించబోతున్నాను చాలామందికి ఐస్ కింద డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదా సో దానివల్ల మనం ఎంత అందంగా ఉన్నా సరే మన ఫేస్ అనేది చాలా డల్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్ ఇది ఇది వరకు ఫార్టీ ప్లస్ ఉన్న లేడీస్కి మాత్రమే కనిపించేది బట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ప్లస్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది న్యాచురల్ వేలో పిగ్మెంటేషన్ అనేది ఫస్ట్ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేయవచ్చు స్ప్రెడ్ అయిన తర్వాత మనం న్యాచురల్ వేలో కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది సో ఎవరికైతే ఈ డార్క్ సర్కిల్స్ అండ్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న పిగ్మెంటేషన్ అయితే ఉంటుందో అది చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు దానికోసం మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం కీర దోశ అండ్ పుదీనా సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కీర దోశ అలాగే ఒక కప్పు పుదీనా కూడా తీసుకుంటున్నాను సో వాటర్ ఏమో యాడ్ చేయకుండా వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టేసి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇది వన్ వీక్ వరకు కూడా ఉంటుంది డార్క్ సర్కిల్స్ ఉన్నవాళ్ళు ఈ లిక్విడ్ని ఒక కాటన్ ప్యాడ్ మీద తీసుకొని నైట్ పడుకునే ముందు మీ ఐస్ మీద పెట్టి పడుకోండి అండ్ అలాగే పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు కూడా ఈ లిక్విడ్ని అప్లై చేసి ఒక పదిహేను నిమిషాలు మసాజ్ చేసి ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోండి సో ఇలా వీక్లీ ట్వైస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ అలాగే డార్క్ సర్కిల్స్ అనేవి తొందరగా రిమూవ్ అయిపోతాయి సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ